హై ఫ్రెండ్స్ ఓం వారాహిదేవి అని మహా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో రేపు మూడవ అధిక శ్రావణ శనివారము వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు గ్లాసుడ్ పసుపు నీటిని అక్కడ పోస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకున్న కష్టాలు దోషాలు పోయి డబ్బు వరదలాగా వచ్చి పడుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లుగా రెడీ అవుతాయి పసుపు అందరి ఇళ్లలో కూడా ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు వంటగదిలోనే పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది పసుపును కేవలం వంటలలో మాత్రమే ఉపయోగించటమే కాకుండా పూజల్లో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు ఇక వివాహిత స్త్రీలు పసుపును తన మాంగళ్య బలానికి ప్రతీకగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసినదే పసుపు కేవలం పవిత్రమైనదే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తూ ఉన్నారు స్త్రీలకు సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు పెళ్ళి పేరెంటం లాంటివి శుభ సందర్భాల్లో కాళ్లకు పసుపు రాసుకోవడం తప్పనిసరి పండుగలు పెళ్లిళ్ళు లాంటివి విశేష దినాలలో గడుపుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు పసుపు తప్పకుండా రాసుకుంటారు అంతేకాదు స్నానం చేసే ముందు కూడా ముఖానికి పసుపు రాసుకుంటూ ఉంటారు స్నానం చేసిన నీటిలో కూడా పసుపు వేసుకుంటూ ఉంటారు పసుపును ఆహారంలోనూ తీసుకుంటారు అలంకారంలోనూ తీసుకుంటారు ఒంటికి కాదు ఇంటికి కూడా పసుపుతో అలంకరణ చేస్తుంటారు ఇలా పసుపుకు ఎన్నో రకాలుగా పే ఉపయోగపడుతుంది పసుపుతో ఎన్నో రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు ఏ పరిహారం చేసినా కూడా మంచి ఫలితాలు కూడా వస్తాయి అయితే పసుపును మనం నీటిలో కలిపి ఆ నీటితో శ్రావణ శనివారం రోజు ఒక్క పరిహారం చేస్తే మీకున్న గ్రహ దోషాలు శని దోషాలు కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి మీ జాతకం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు మరి అధిక శ్రావణ శనివారం రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలి ఎక్కడ పోయాలి అన్న విషయానికి మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు స్వామీజీ చెప్పిన మాటలను తప్పగా అర్థం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాము విద్యానంద స్వామి అని ఒక సాధువు లోక కళ్యాణార్థం దేశ సంచారం చేస్తూ ఒకసారి సీతాపురం అనే గ్రామం వచ్చి అక్కడ గ్రామస్తులకు ప్రతిరోజు కూడా తన ప్రవచనాలను వినిపించసాగాడు నెల రోజుల పాటు ప్రతి సాయంకాలం రామాయణ మహాభారత భాగవత కథాంశాలతో పాటు తన ఉపదేశాలను బోధించాడు చివరి రోజు తన బోధనను వింటున్న గ్రామస్తులతో విద్యానంద స్వామి జీవితం క్షణభంగురం ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేం అందువలన ఏ కార్యమైనా అనుకున్న వెంటనే సాధించడానికి ప్రయత్నించాలి ఏ పని వాయిదా వేయడం తగదు రోజు చేయవలసిన పని రేపటికి వాయిదా వేయకూడదు రేపటి కోసం అట్టి పెట్టకుండా ఈ రోజే పని పూర్తి చేసుకోవాలి వీలుంటే రేపటి పని కూడా ఈ రోజే పూర్తి చేసేసుకోవాలి అలా అయితేనే కార్యం సిద్ధిస్తుంది వీలైనంత త్వరలోనే మనసులో అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి సంకల్పించుకోవాలి అందుకే మనము అప్పుడే పురోగతి మనం సాధించగలుగుతాం అని ఉపదేశం వినిపించాడు విద్యానందుడి ప్రవచనం ఉపదేశాలు ఆ ఊరి జనమంతా చాలా శ్రద్ధగా విన్నారు ఆఖరి రోజు కాబట్టి ఊలాన విద్యానంద స్వామీజీ ఉపదేశాలు వినడానికి ఆ రోజు ఊలు ఊరి వాళ్ళందరు దాదాపు అందరూ వచ్చారు ఆఖరికి వడ్డీ వ్యాపారి గోవిందయ్య కిరాణ సరుకులు అమ్ముకునే వర్తకుడు సోమిశెట్టే కాక రాజభటుడు దుర్జయుడు చిల్లెర దొంగతనాలు చేసుకునే రంగడు కూడా వచ్చాడు నలుగురికి కూడా స్వామీజీ ఉపదేశం బాగా ఆకర్షించింది ఆ మరుసటి రోజు స్వామీజీ తన బోధనలు ఉపదేశాలు వినిపించడానికి మరో ఊరికి పయనమయ్యాడు సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత విద్యానంద స్వామి మళ్ళీ ఆ ఊరి రావటం తటస్థించింది తన ఉపదేశాలు ప్రవచనాల వల్ల ఆ ఊరి వాళ్ళల్లో ఆధ్యాత్మికత ఎంత పెంపొందిందో వాళ్ళ జీవన శైలి ఎంత పురోగమించిందో తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది అతడికి అందుకోసమే ఆ ఊరిలో బసచేయ సంకల్పించుకున్నాడు స్వామీజీ తన ఊరికి వచ్చారని తెలుసుకుని గోవిందయ్య సోమిశెట్టి రంగడు దుర్జయుడు ఈ నలుగురు స్వామీజీ దగ్గరకు వచ్చారు స్వామి తమ ఉపదేశం మాకెంతో ఉపకరించింది మీ ఉపదేశం వల్ల మేము చాలా లాభం పొందాము మీరు చివరి రోజు చేసిన ఉపదేశం మాకు బాగా నచ్చింది అది ఆచరణలోకి పెట్టడానికి మాకు చాలా సంకల్పం సంపద చే చేకూరింది కృతజ్ఞత నమస్కరించి తాము తెచ్చిన పలములు కానుకలు సమర్పించారు వాళ్ళందరూ పలములు మాత్రమే స్వీకరించి వాళ్ళు తెచ్చిన కానుకలు వాళ్ళకే తిరిగి ఇచ్చేశాడు విద్యానంద స్వామి ఇంకా ఉపదేశాలు ప్రవచనాలు బలవంతమైనందుకు మిగిలి సంతోషించింది నా ఉపదేశాలు మీ అందరికీ కూడా ఉపయుక్తమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీకు శుభమవుగాక అని దీవించాడు విద్యానంద స్వామి ఆ తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా స్వామీజీని దర్శించుకోవడానికి వచ్చారు అయితే ఆ వచ్చిన వారందరూ కూడా మునుపటి కన్నా హీన స్థితిలోనూ ఉండడం చూసి నిబ్బరపోయాడు అతను వాళ్ళ దీనస్థితికి కారణం ఏమిటని అడిగాడు స్వామీజీ ఏమైందో తెలియదు కానీ ఏడాది అయింది నా గ్రామస్తులందరూ చాలా బాధపడుతూ ఉన్నాము మా ఊరి వడ్డీ వ్యాపారి గోవిందయ్య వడ్డీ బాగా పెంచేసి అప్పుడు తీర్చేయడంలో కొద్దిగా జాప్యమైతే మా పొలాలను ఇంటిని స్వాధీనం పరుచుకున్నాడు ముందుగా కల్తీ సరుకులో అమ్ముకునే సోమిశెట్టి ఇప్పుడు ధరలు విపరీతంగా పెంచేసి బాగా కల్తీ చేసి సరుకులు అమ్మి మమ్మల్ని దోచుకుంటూ విపరీతంగా లాభాలు గటిస్తూ ఉన్నాడు అని గోడు వెళ్ళబుచ్చుకున్నాడు రామయ్య అనే వ్యక్తి స్వామి అలాగే రాజభటుడు దుర్జయుడు మమ్మల్ని బాగా పీడిస్తున్నాడు దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు డబ్బులు ఇవ్వలేని వాళ్ళని నానా అల్లరి చేస్తున్నాడు రంగడి ఆగడాలైతే చాలా రెచ్చు పెరిగాయి ముందు చిన్న చిన్న దొంగతనాలు చేసే రంగడు ఇప్పుడు పెద్ద దోపిడీ దొంగ అయ్యాడు రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే భయం ఇప్పుడు మేమందరం కూడా ప్రాణాలు గుప్పిట్ల పెట్టుకొని బతకవలసి వస్తుందని నిరాశగా చెప్పుకున్నాడు గ్రామ పెద్ద సీతయ్య అప్పటికీ మా కష్టాలని తీరాలని దేవుడికి మొక్కుకున్నాం అయినా రోజు రోజుకి మా పరిస్థితి మరింత దిగజారిపోతుందే కానీ మెరుగుపడటం లేదు అన్నాడు వీరయ్య ఇంకొక గ్రామస్తుడు తన మాటలు విని నిబ్బరపోయాడు విద్యానంద స్వామి తన ఉపదేశాన్ని ఆ నలుగురు వేరే విధానంగా అర్థం చేసుకొని ప్రజల్ని పీడిస్తున్నారని అర్థం చేసుకున్నాడు స్వామీజీ జరిగిన దానికి చింతించి విద్యానంద స్వామి వారి ఉద్దేశించి ఇలా అన్నాడు ఎన్నిసార్లు బోధనలు ఉపదేశాలలు తప్పుగా అర్థం చేసుకున్నందువలన ఇలాంటి అనర్ధాలు జరుగుతాయి అయితే మొదటి రోజు మీకు నేను బోధన చేసినట్టుగా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వాళ్ళ ఆటలని దురాగతలని అడికట్టవచ్చు ఈ రాజ్యాన్ని ఏలే రాజుగారికి ఫిర్యాదు చేసి వాళ్ళ దుర్మార్గాన్ని ఎదుర్కోవచ్చు ఈ రోజు నుంచే ఆ పని మీద ఉండండి మీకు జయం కలుగుతుంది అన్నాడు ఆ స్వామీజీ చెప్పిన మాటల్ని అనుసరించి ఆ గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఎదుర్కోవడమే కాకుండా మహారాజుకు ఫిర్యాదు చేసి వాళ్ళ ఆట కట్టించాడు ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇక అధిక శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి వారాహి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చాలా మంచిది పూజ చేసుకుంటే ఇంకా ధనలాభం కోరుకునే వాళ్ళను ఈరోజు ఒక గ్లాసు నీళ్ళని తీసుకోండి ఆ నీటిలో రెండు స్పూన్ల పసుపు కలపండి అప్పుడు ఆ నీళ్లు పసుపు నీళ్లుగా మారిపోతాయి కదా ఆ నీటిలో ఒక స్పూను పంచదార వేసుకోండి అలా కలిపిన తర్వాత ఆ గ్లాసు నీటిని తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ముందు ఫోటో ముందు పెట్టి ఒక అరగంట సేపు అలాగే వదిలివేయండి అరగంట తర్వాత ఆ పసుపు నీటికి ఆరతి చూపించి ఆ తర్వాత ఆ పసుపు నీళ్ళు గ్లాసును తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసేయండి మీ ఇంటి బయటకు వచ్చేసి ఆ తర్వాత ఆ గ్లాసుని మీ చేతిలో పట్టుకొని మీ ఇంటి చుట్టూ తిరుగుతూ గ్లాసులో ఉన్న నీటిని ఇంటి చుట్టూ పోసేయండి కొంచెం కొంచెంగా పోయండి ఇంటి చుట్టూ పోయాలి అలా పోసేసిన తర్వాత గ్లాసును తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు ఇలా పోయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంటికి ఉన్న దోషాలు మీ ఇంట్లో వాళ్ళకు ఉన్న దోషాలు కష్టాలు అన్నీ కూడా పోతాయి మీకే చక్కటి మార్పు తెలుస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల నెమ్మది నెమ్మదిగా మీ దంప ధన సంపాదన పెరుగుతుంది మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి కష్టాలు దరిద్రము బాధలు అన్నీ పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ అధిక శ్రావణ శనివారం రోజున మొదలుపెట్టి మొత్తం ఏడు శనివారాల పాటు ఈ పరిహారం చేసుకోవాలి అలా ఇంటి చుట్టూ పోసుకున్న పసుపు నీళ్ళు మీ ఇంటిని రక్ష వలయం లాగా కాపాడుతూ ఉంటాయి నరఘోష నరపీడ కూడా మీ ఇంటి దరిచేరుతో చేశారంటే మీరే చక్కటి శుభ ఫలితాలను పొందుతారు కాబట్టి మీరు కూడా రేపు అధిక శ్రావణ శనివారం రోజు పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసి ఇరవై నాలుగు గంటలు శుభ మార్పులను పొంది సంతోషంగా జీవించండి ఇంకా ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం వారాహి దేవి అయిన మహా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను